దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల కార్మికుల సంక్షేమాన్ని కాలరాసిందని కార్మికులపై అవలంబిస్తున్న మోడీ పాలన నిరసిస్తూ విజయనగరం జిల్లా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన ప్రజా మానవహారం ర్యాలీని చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కోట వద్ద నుంచి మొదలుపెట్టి మూడులాంతర్ల జంక్షన్ వరకు ఈ ప్రజా మానవహారం ర్యాలీని కొనసాగించారు. ఈ ర్యాలీలో సీపీఎం అనుబంధంగా ఉన్న అన్ని కార్మిక సంఘాల నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు శంకర్రావు మాట్లాడుతూ మోడీ దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఉపాధికి తూట్లు పొడిచి బడా కంపెనీల అభివృద్ధికి పునాది వేశారని విమర్శలు గుప్పించారు. రోడ్డుని పడి విలపిస్తుంటే మోడీ గారు నెమలతో విలాసం చేస్తూ ఉన్నారు. విజయనగరం పట్టణంలో ఈరోజు అనేక మంది కార్మికులు, రిక్షా కార్మికులు, తోపుడు బళ్ళు, ఆటో, కలాసి, అనేక మంది కుక్ మేస్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ 7500 చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. కానీ గవర్నమెంట్కి చెవికి ఎక్కట్లేదు. విజయనగరంలో మాన్సాస్ కోట్లు ఆకలి కేకలేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కష్టజీవులు రోడ్డుని పడి